వైసీపీ పార్టీ చేస్తే సంసారం, జనసేన పార్టీ చేస్తే టీడీపీ పార్టీ చేస్తే వ్యభిచారమా? ఇదెక్కడ రాజకీయం? జనసేన పార్టీకి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి భీమిలి నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించారు. దానిలో చంద్రబాబు నాయుడు ఫోటోని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటోని పెట్టి దాని ఎదురుగా ఏదైతే బాక్సింగ్ బ్యాగ్స్ ఉంటాయో వాటిని ఏర్పాటు చేసి వెచ్చలిడిగా కొట్టించిన విషయం మనం అందరం చూసాం. ఇక ఆ తర్వాత బ్యానర్లు చూస్తే కనుక రాత్రికి రాత్రే సిద్ధం పేరిట రాష్ట్రం మొత్తం కూడా బ్యానర్లు వేసి వెచ్చలివిడిగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు సిద్ధం అంటూ సవాళ్ళు విసురుతుంది ఎవరికి? వేస్తే పవన్ కళ్యాణ్కి లేదా చంద్రబాబు నాయుడికి. సో అదే విధంగా ఈరోజు జనసేన పార్టీ కూడా రియాక్ట్ అయింది. జనసేన పార్టీ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఎస్, మీరు సిద్ధం అంటున్నారు, దేనికైనా మేము కూడా సిద్ధం అంటూ, మేము సైతం సిద్ధం అంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు విజయవాడలో వెలవడం అయితే జరిగింది. ఇక దాంతో ఒక్కసారిగా రచ్చ రగడ, మేమైతే బ్యానర్ లేయచ్చు, అధికారంలో ఉన్నాం కాబట్టి మేమైతే బ్యానర్ లేయచ్చు, మేము సిద్ధం అని చెప్పేసి ఎవరికైనా సవాళ్ళు ఇసురొచ్చు, లేదంటే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి విచ్చలవిడిగా కొట్టేసి వాళ్ళని ఏదైనా చేయొచ్చు. కానీ తిరిగి మేము కూడా సవాళ్లు విసిరితే, అంటే జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, సవాళ్లు విసిరితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఆ విజయవాడలో జరిగినటువంటి రచ్చను చూస్తే అర్థమవుతుంది. ఎస్, సిద్ధం అంటూ బ్యానర్ పెట్టారు, దాని పక్కన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఫోటోతో మేము సైతం సిద్ధం అంటూ, యుద్ధానికి మేము సిద్ధం అంటూ జనసేన పార్టీ బ్యానర్ పెట్టడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత పోలీసులు వచ్చేసి జనసేన పెట్టిన బ్యానర్ అయితే తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా జనసేన పార్టీ కార్యకర్తల శ్రేణులు అంతా కూడా సమావేశం అవడం అయితే జరిగింది. ఒక్కసారిగా అందరూ కూడా వచ్చారు. సో రసాభాస మొదలైంది. అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉండి ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే గనక, ప్రొవోక్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇస్తే గనక ఏమి మాట్లాడరు. కానీ జనసేన పార్టీకి సంబంధించి ఒక బ్యానర్ ప్రొవోకింగ్ గా ఉంటే, అంటే జస్ట్ రియాక్ట్ అయితే, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ గా రియాక్ట్ అయితే, సిద్ధానికి యుద్ధానికి మేము సిద్ధం అంటే రియాక్ట్ అయితే మాత్రం ఇంత విధ్వంసం చేస్తారా? ఇంత అధికారాన్ని ఉపయోగించుకొని, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని ఇంతలా చేస్తారనేది జనసేన పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పటికీ, ఇంతకుముందు చెప్పినట్టే మీరు చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే ఇంకేదో అన్నట్టు వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి సవాళ్లు విసురుతూ సిద్ధం అంటూ బ్యానర్లు వేస్తే, మరి తిరిగి రిప్లై ఇచ్చే విధంలో భాగంగా జనసేన పార్టీ కూడా యుద్ధానికి సిద్ధం అంటూ రియాక్ట్ అయితే, మరి దీన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? దీనికోసం ఎందుకు ఇంతలా ఉబ్బలాట పడిపోతున్నారు, ఇంత భయపడిపోతున్నారు అనేది జనసేన పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక పక్క షర్మిల, ఇంకో పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు, వీళ్ళేమో ప్రొవోకింగ్, వైసీపీ వాళ్ళేమో ప్రొవోక్ చేసే విధంగా స్టేట్మెంట్ ఇస్తారు, వాటికి రిప్లై ఇస్తే మాత్రం ఇంత ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెరపైకి వస్తున్నటువంటి అంశం. ఇక ఇటీవల భరత్ వచ్చేసి ఏ విధంగా యుద్ధానికి సిద్ధం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నాలుగో పెళ్లికి సిద్ధం అంటూ కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక ఆయనకి సంబంధించి వ్యక్తిగత విషయాలు కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏదో గృహహింస కేసు ఉందని చెప్పేసి ఎన్నికల అఫిడవిట్లు అంటూ ఆయన కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగతంగా వెళ్ళడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. సో ఈ విషయంలో జనసేన పార్టీ కార్యకర్తల సంయమనం పాటించండి. అదేవిధంగా వైసీపీ వాళ్ళు ప్రొవోక్ చేస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా దానికి దానికి పర్ఫెక్ట్ రిజల్ట్, 100% మేము కూడా ఇస్తాము అనేది జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. మరి దీన్ని వైసీపీ ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి.